బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక తిరుమలలోనే సమగ్ర ఆహార పరీక్షా కేంద్రం ఉండబోతోంది. తిరుమలతో పాటు కర్నూలులో కూడా మరో సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. సో 48 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రంలో ఈ 2 ల్యాబ్లు ఏర్పాటు చేయబోతోంది. FSSAI, ఒకటి తిరుమల, 2 కర్నూలు. ఇక మరో 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ సమక్షంలో FSSAI కుదుర్చుకున్న ఒప్పందం తాలూకు పిక్స్ మనం చూస్తున్నాం. సో ఇక తిరుమలలో ఇక నుంచి సమగ్ర ఆహార పరీక్షా కేంద్రం ఉండబోతోంది. ఒకటి తిరుమలలో ఉంటుంది, అదేవిధంగా మరో సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు, అది కర్నూలులో. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండింటిలో 2 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక పూర్తి ఖర్చు 48 కోట్లుగా ఎస్టిమేట్ చేశారు. 48 కోట్లతో 2 ల్యాబ్లు, ఒకటి తిరుమల, 2 కర్నూలు ఏర్పాటు చేయబోతోంది FSSAI. ఇక మరో 22 జిల్లాలోనేమో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ సమక్షంలో FSSAI ఒప్పందం కుదుర్చుకున్న ఫొటోస్ మనం చూస్తున్నాం.